రంజాన్ అనేది ఒక పవిత్రమైనది, కాబట్టి ఇక్కడ రాజకీయాలు నేను అసలు మాట్లాడను. మీ అందరికీ నా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఒక పండగ చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు, అసలు ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. రంజాన్ అనేది ఉద్దేశం ఏంటయ్యా అంటే, పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటే ఒక పేదవాడి ఆకలి ఎలా ఉంటుందో అనేది తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది అన్నీ ఉన్న వ్యక్తికి. కాబట్టి ఇలా ఎక్కువ రోజులు చేస్తే ఎక్కువ మందికి ఎదుటి వారి మీద ఒక ప్రేమ అభిమానం కలుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రంజాన్ అనేది వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పేదరికంలో ఉన్నారు. అంటే రంజాన్ లేకపోయినా కూడా కొంతమంది పస్తులుండేటువంటి పరిస్థితి ఈ రోజున. డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బు పేర్చుకుంటూ పోతా ఉన్నారు, పేదరికం చూస్తూ ఉంటే ఇంకా పేదరికంలోకి నెట్టబడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నేను రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ పేదరికం నుంచి పేద ప్రజలను ఎలా బయటపడేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో పనిచేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఇఫ్తార్ వేడుకకు వచ్చిన మీ అందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.